సో ముందుగా మరి నిన్న చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావటం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో అగ్ర నాయకులకి తీవ్ర మనస్తాపాన్ని హృదయవేదనని కలిగించింది. అదంతా కూడా ఈరోజు సాక్షిలో ప్రతిబింబించింది. నిన్ననే అనుకున్నాం సత్తర్ గారు ఫీల్డ్ లోకి వస్తాడు, వచ్చి నానా తిట్లు తిడతాడని. సో కోర్టు అసలు చెప్పింది ఏంటి, సాక్షి రాసిందేంటి అనే దాని మీద డెఫినెట్ గా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అసలు న్యాయస్థానాన్ని ప్రజలు అపార్థం చేసుకునే విధంగా నానా కారు పూతలు సాక్ష్యాలు కూయటం జరిగింది. కొంతవరకు నిన్న సజ్జలు మాట్లాడిన మాటలే కాస్త నయం, ఇవాళ సాక్షిలో రాసిన రాతలు మరీ రోతగా ఉన్నాయి. మరి న్యాయస్థానాల మీద మరి న్యాయమూర్తుల మీద ఏదైనా కామెంట్లు చేస్తే చర్యలు తీసుకుంటారని చెప్పి అన్నారు. మరి సాక్షి మరి చైర్పర్సన్ ఎవరు, మరి లేదంటే ఇంకెవరి మీద యాక్షన్ తీసుకుంటారు. ముందుగా సోమోటో సాక్షి యాజమాన్యానికి కోర్టు వారు నోటీసులు ఇస్తే బెటర్గా ఉంటుంది. నీకు తీర్పు నచ్చలేదా, ఫైన్ పోసుకుని పై కోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి. అంతవరకే తప్ప ఆ తీర్పు మీద నువ్వు మాట్లాడే నానా చెత్తకే న్యాయవర్గాల్లో విస్మయం అంట. ఎవరురా న్యాయవర్గాలు, కబడ్డీ రాశ ఎవరు న్యాయవర్గాలు? నువ్వు రాసేసి దానికి న్యాయవర్గాలు నా పేరెట్టేసి ఎవరి పేరు పెట్టకపోతే ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చిందనుకో రేపు నీకు, నీకు చెప్పిన న్యాయవర్గాలు ఎవడరా ఉరయ్యని చెప్తావా పేర్లు? అడేం కామెంట్ చేశాడో చెప్తా, నోటు వచ్చినట్టు మాట్లాడేట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామెంట్ నేను నోట్ చేశా, ఏసీబీ కోర్టు చాలా బాగా చెప్పిందట, బాగా లోతుగా పరిశీలించి చెప్పిందట. ఈ కోర్టు అసలు ఏసీబీ కోర్టు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోలేదట. ఏసీబీ కోర్టు చెప్పిన దాన్ని హైకోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకుంటుందమ్మా సాక్షి? ఆ మాత్రం లేదా, దిమాక్ ఖరాబ్ అయిందా? ఒక కోర్టులో సరిగ్గా ఇవ్వలేదంటేనే మనం అప్పీల్కి వెళ్తాం. ఆ కోర్టు కొట్టేసింది కనుక ఇక్కడ అప్పీల్ చేయడం జరిగింది. సో కాబట్టి అందుకే ఆ పైదాన్నే పై కోర్టు అంట. అంతేగాని కింద కోర్టులే బాగా పనిచేస్తున్నాయి, కింద కోర్టులే మేము చెప్పిన మాట వింటున్నారు, పై కోర్టులు మేము చెప్పిన మాట వింటలేదు అన్నట్టుగా ఉంది. వీడు ఏదో వీడు చాలా దారుణంగా జడ్జి గారు ముందు లిస్టులో లేదు, 2 గంటల 15 నిమిషాలకి ఉంది అని చెప్పి పొద్దున కోర్టుకు వచ్చిన తర్వాత చెప్పారు. ఇది అక్కడ న్యాయం అన్నట్టుగా సాక్షిలో ఒక టైటిల్ పెట్టి మరి రాయటం జరిగింది. ఒరే సాక్షి అక్కు పక్షి, మరి ఇదే 17A అప్లికబిలిటీ మీద హైకోర్టులో మరి గతంలో ఇంకో జడ్జి గారి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు ఉదయం ఆయన వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకి నేను తీర్పిస్తాను అని చెప్పారు. తీర్పిచ్చారు. 17A దీనికి అప్లికబుల్ కాదు, అప్పుడప్పుడు జరిగిన కేసులకి 17A అప్లికబుల్ కాదు అని ఆయన తీర్పిచ్చారు. ఎవరైనా మాట్లాడారా దాని మీద? 2 బాబుకి ఇచ్చారు, పొద్దున్నే వచ్చి చెప్పారు. అప్పుడు ఏడవలేదారా సాక్షి అక్కుపక్షి? ఇప్పుడు అదే విధానాన్ని ఫాలో అయితే నీకు ఫేవరబుల్ గా వస్తే ఒక రకంగా మాట్లాడతావా, నీకు ఫేవరబుల్ గా రాకపోతే న్యాయమూర్తినే తప్పడతావా? ఇక్కడ ఎవరిని తప్పట్టాడు, న్యాయమూర్తినేగా. అంతే కదా, నిన్న
లేదన్నాడు. ఇవాళ పొద్దున్నేమో మధ్యాహ్నం ఇస్తానని చెప్పారన్నారు. ఎవరి మీద చెప్పినట్టు న్యాయమూర్తి గారి మీద ఈ రకంగా మాట్లాడటం అది తీవ్రమైన తప్పిదం. దానికి సోల్మోటో వారిని శిక్షిస్తే కాస్త మంచి జరుగుతుంది. అలాగే ఇంకొక కామెంట్, తీర్పు ఇచ్చిన 10 నిమిషాల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ తీర్పు ప్రతి అందిందట. తీర్పు వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెజ్డ్ గా ఆయన కోర్టులో తీర్పు చదివిన తర్వాత ఆ కాపీ సెక్షన్ కెళ్తే ఎనీ జడ్జ్మెంట్ ని కంప్యూటర్లో లోడ్ చేయటం అనేది వాళ్ళ కింగ్ కర్తవ్యం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఆ డిపార్ట్మెంట్ ఆ సెక్షన్ లో వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే ఈ అరోగ్యానికి ఏడుపు సాక్షి వాడికి నాకు అర్థం కాదు. నువ్వు అంటే సాక్షి ప్రభుత్వం ఒకటే అని అందరూ భావిస్తున్నారు కనుక చెప్తున్నా, నువ్వు ఏ జీవోలు అసలు నెట్లో పెట్టవు. కోర్టు చివాట్లు వేసిన తర్వాత ఒకటి ఒకటి ఇప్పుడు పెడతాం మొదలెట్టారు. కోర్టు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. పైగా నీ జీవోలన్నీ నెట్లో పెడతాం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, తక్షణం ఎందుకు పెట్టలేరు అని కోర్టే ఈ పనికి మాలిన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కనుక మరి కోర్టులో మనం ఏమన్నా ఒక అరగంట గంట లేట్ చేసినా కూడా బాగోదు కనుక వీళ్ళు పర్హాప్స్ ఇమీడియట్ గా మామూలుగా అరగంటలో పెట్టేవాళ్ళు మొన్న తీర్పు ఇచ్చిన తర్వాత 10-15 నిమిషాల్లో పెడుతున్నట్టుగా ఉన్నారు. అది తప్పే ఎఫెక్టివ్ గా పనిచేస్తే తప్ప. తెలుగుదేశం వాళ్ళకి వచ్చిందా, అరే సొంట ఆ కంప్యూటర్ నువ్వు ఓపెన్ చేస్తే నెట్ నీకు వస్తుంది. అది తెలుగుదేశం వాడికే కాదు, నేను వైసీపీ నాకు రాలన్నట్టు ఎవరైనా చేసుకోవచ్చు. టీడీపీ వాళ్ళకి సెపరేట్ లాగిన్ ఉండదు తెంగరేజ్ వల్ల. వైసీపీ లాగిన్, టీడీపీ లాగిన్, కోర్టులేమి టీడీపీ వాళ్ళకే లాగిన్ అవ్వటం అలాంటివి చేయరు. ఇంకోటి ఏంటి కామెంట్ ఏంటి, అసలు బేరు మీద వస్తేనే సమరాలు చేసుకుంటారా, ఏదో అక్కడికి నిర్దోషిగా బయటకు వచ్చేసినట్టు ప్రూవ్ చేసి తెరతాం అన్నాడు మిల్లెట్. ఏమయ్యా మిల్లెట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు సంతోషం వస్తే సంబరాలు చేసుకుంటారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. అందరూ మీకులాగా సౌత్ వెళ్ళి నవ్వాలంటే అలా కుదురుతుంది ఏమా, కుదురుతుందా? సౌత్ వెళ్ళావు అది మన పార్టీ వాళ్ళకి ఏదో పేటెంట్ అయిపోయింది సౌత్ వెళ్ళి అని నవ్వటం. ఎవడన్నా సంతోషంగా ఉంటే, ఎవడన్నా బెయిల్ వచ్చి సంతోషంగా ఉంటే ఏడవటం అది అందరికీ సాధ్యం కాదమ్మా. లేట్ సాధ్యం కాదు. సంతోషం వస్తే నవ్వుతారు, సంబరాలు చేసుకుంటారు, దుఃఖం వస్తే ఏడుస్తారు. దట్ ఈస్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. పర్హాప్స్ వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ ఏమో, అంతేగాని మనం ఏడిస్తే వాళ్ళు ఏడవాలి, మనం నవ్వితేనే అప్పుడే వాళ్ళు నవ్వాలి అంటాం. అది సమంజసం కాదు.